Hi friends, I am Astan, educator in Unacademy. Unacademy app ni free ga download cheskondi. Alage video kinda description lo unna link ni click cheyadam dwara meeru Unacademy lo mammalni follow cheyavachchu. Memo daily current affairs, arithmetic reasoning sambandhinchina easy methods, DSC preparation ki kavalsina all government job updates anedi memo upload chestuntam. Ippude Unacademy app ni download cheskondi. Hi friends, ee roju manam chusukunnatlayite Vikram Sarabhai Space Center ante VSSC nunchi ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే 12/12/2018 విడుదల కావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి స్టార్టింగ్ సాలరీ అనేది ఏ విధంగా ఉంటుందంటే 22,000 నుంచి 70,000 వరకు స్టార్టింగ్ సాలరీ అనేది ఉంటుంది. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కలుపుకొని 23,000 నుంచి మీకు స్టార్టింగ్ సాలరీ అయితే వీళ్ళు కేటాయించడం అయితే జరుగుతుంది. అయితే టోటల్గా వచ్చేసి ఇందులో వచ్చేసి పోస్టులు చేసి దానికి సంబంధించిన వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే మీకు కేటగిరీ వైజ్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో అయితే టోటల్గా వచ్చేసి ఇందులో పోస్టులు అయితే ఉన్నాయంటే సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇందులో టోటల్గా పోస్టులు వచ్చేసి 22 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అయితే మనం ముందుగా వచ్చేసి ఇందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ సంబంధించి 7 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 5 పోస్టులు, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఒక పోస్టు, ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఒక పోస్టు, అలాగే హెచ్హెచ్ఎస్ సంబంధించి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. సో ఇందులో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అదేవిధంగా లేకపోతే ఐటీఐ అయినా లేకపోతే ఎన్టీసీ అయినా లేకపోతే ఎన్ఎస్సీ అయినా ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో వచ్చేసి మీకు ఫీల్డ్ అనేది ఉండాలనేసి అడగడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీకు కేటగిరీ వైజ్ పోస్టులు అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీకు పోస్ట్ నెంబరు, అదేవిధంగా దానికి సంబంధించిన వేకెన్సీస్, అదేవిధంగా కేటగిరీ వైజ్ పోస్టులు అయితే ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అన్ని వేకెన్సీస్ అనే లిస్ట్ అనేది, అదేవిధంగా మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ అనేది మినిమం అయితే తీసుకోవడం జరుగుతుంది ప్రతి జాబ్ నోటిఫికేషన్కి. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు క్వాలిఫికేషన్ వివరాలు అయితే తెలియజేసుకోండి. సో ప్రతి జాబ్కి వచ్చేసి 10th క్లాస్ అనేది మినిమం క్వాలిఫికేషన్. సో దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను లింక్ అనేది. సో మీరు డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇంకా తెలుసుకోవచ్చు. అయితే దీనికి ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 11/1/2019. సో అదేవిధంగా దీనికి ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సిన స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే 24/12/2018. సో అయితే మీరు అప్లై చేసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చేసి www.vssc.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫుల్ డీటెయిల్స్ అయితే. సో మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. సో అదేవిధంగా మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి మీకు డీటెయిల్స్ అయితే అక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్కి అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది నోటిఫికేషన్ సంబంధించి వచ్చిన లేటెస్ట్ న్యూస్. సో ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి తిరువనంతపురంలో ఉండడం అయితే జరుగుతుంది. సో మరో వీడియోలో మరో జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సో మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మరిన్ని వివరాలు తెలుసుకొని అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.